ఇలా అమరావతికి తాకట్టు పెడతారా, ఢిల్లీకి తాకట్టు పెడతారా ఆత్మగౌరవాన్ని అనేటువంటి ఓ సన్నాసి నిన్న చిన్నచీర స్వామి కాళ్ళు బోర్లో పడి వంటి మొక్కిండు. మరి ఎవరు తాకట్టు పెట్టిండు? తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని ఒక ఆపదర్మ ముఖ్యమంత్రి హోదా తాకట్టు పెట్టినప్పుడు సిక్ అనిపించలేదా నీకు? ఆ విషయం ఎందుకు ప్రస్తావిస్తలేవు అని అడుగుతుంది. ఇలా అందుకనే సోషల్ మీడియాలో కూడా కార్టూన్లు చాలా వచ్చినాయి, వీడు నిజంగా భక్తితో పడ్డా తాగి తూలి పడ్డా అని చిన్నచీర స్వామి టెన్షన్ ఉండట. ఇటువంటి పరిస్థితులలో మీరు బాబాల దగ్గర మీరు గౌరవాన్ని తెలంగాణ గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి సన్నాసులు అమరావతికి తాకట్టు పెడతారా, ఢిల్లీకి తాకట్టు పెడతారా అని చెప్పేటువంటి పరిస్థితిని మానుకోమని చెప్తున్నా. ఇవాళ హైదరాబాద్ ఒక మంత్రిగా నిన్ను చాలా విషయాలు అడుగుతున్నా, ఐటీ శాఖ మంత్రిగా నిన్ను అడుగుతున్నా, నువ్వు ఏం చెప్పినావు హైదరాబాద్కు 6 స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తానన్న చేసినవా, హైదరాబాద్ను గోల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తానన్న చేసినవా, 400 కోట్ల వైట్ టాపింగ్ రోడ్లు ఏర్పాటు చేస్తామని చేసినరా, 15 కోట్లతోటి 4 చేపల మార్కెట్లు ఏర్పాటు చేస్తానన్నారు చేశారా, 120 కోట్లతోటి ఇంకుబేసిన కేంద్రం ఏర్పాటు చేస్తానన్నారు చేసినరా, ఏం చేసిండ్రు మీరు? 10,000 కోట్లతోటి 1,700 మురికివాడలను అభివృద్ధి చేస్తానన్నారు చేసినరా, హైదరాబాద్ మెడికల్ అప్ చేస్తానంటే కబ్బు పట్టిస్తుంది. ఇవాళ చెప్తుండ్రు అంతకుముందే సోషల్ మీడియాలో పెట్టి మున్సిపల్ వాళ్ళు గుంత ఉన్న రోడ్డు చూపిస్తే 1,000 రూపాయలు ఇస్తామని సవాల్ విసిరితే, ప్రజలే గుంత లేని రోడ్డు చూపిస్తే 100,000 రూపాయలు ఇస్తామని ఎదురు ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఇలా నువ్వు ఐటీ శాఖ మంత్రి పనికిరావు, నువ్వు సినిమాటోగ్రఫీ తీసుకో చాలా బాగుంటుంది, కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది, ఈవినింగ్ డార్లింగ్ అనొచ్చు, మార్నింగ్ డైవర్సర్ అనొచ్చు, నీ పరిస్థితి అంతా అంతనే. నీకు నైట్ అయితే సినిమా వాళ్ళకి అందుబాటు ఉంటావు, పొద్దుగాల కాంట్రాక్టర్లకు అందుబాటు ఉంటావు, సెల్ అలగాడ బెల్లు నీగాడ, ఆ పరిస్థితి నీది. నీకు రాష్ట్రం అభివృద్ధి గురించి ఏమెరక, నీకు ఆశయాల గురించి ఏమెరక, ఇవాళ అమరవీరుడు తల్లి శ్రీకాంత్ చల్లికి టికెట్ ఇవ్వకుండా ఇవాళ అమరులు ఆశయాలు సాధిస్తామంటే నీ కుటుంబం ఒకరికి త్యాగం చేయి. నువ్వు చాలా చెప్తున్నావు కదా సిరిసిల్లకు తీసుకపో శంకరమ్మని, మేము కూడా ఆలోచిస్తాం అప్పుడు. నీ అక్కకు ఉండాలే, తమ్ముడికి ఉండాలే, అందరికి ఉండాలే. మీకు అయ్యనేమో తాగిపోదు, కొడుకు పొగరబోదు, అల్లుడు ఆంబోదు, మనవడు తిండిపోదు, ఇక కూతురు ఉన్నది నాయన ఆమె, ఛాయాదేవికి ఎక్కువ, సూర్యకాంతానికి తక్కువ. మీరంతా తెలంగాణ రాష్ట్రం మీద పడి ఇవాళ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మేము చాలా స్పష్టంగా చూస్తున్నాం. అందుకనే కేటీఆర్ నడుతున్న ఇవన్నీ బకవాస్ మాటలు.